హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ఐడియాస్ నేను ఈరోజైతే నా దగ్గర ఉండే జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి జ్యువెలరీ అంటే హెవీ వెయిట్ అయితే కాదండి చాలా తక్కువ వెయిట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను సో ఈ వీడియో అయితే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మనకి జ్యువెలరీ ఎన్ని ఉన్నప్పటికీ కొత్త కొత్త మోడల్స్ వస్తే కనుక చేయించుకోవాలని ఇంట్రెస్ట్ అయితే అందరికీ ఉంటుంది సో అదేవిధంగా నేను చేయించుకున్న ప్యాటర్న్స్ మీరు చక్కగా కలర్స్ బీట్స్ చేంజ్ చేసుకుని కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మనకి లేటెస్ట్ ట్రెండ్ నడిచేదంతా కూడా బీట్స్ జ్యువెలరీ నడుస్తుందండి సో అవి మీకు షేర్ చేయబోతున్నాను ఆ ప్యాటర్న్స్ ఆ డిజైన్స్ మీకు నచ్చితే మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అంటే క్వారల్స్ ప్లేస్లో మీరు పర్ల్స్ యూస్ చేసుకోవచ్చు లేదా ఎంబ్రాయిల్సు లేదా రూబీసు అలా మీకు నచ్చిన విధంగా మీరు కూడా కస్టమైజ్ చేయించుకోండి సో అవేంటి అనేది చూసేయండి సో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇవి వచ్చేసి జేట్స్ అనమాట కింద గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ గోల్డ్ బాల్స్ ఈ మధ్యలో వేసినవి అన్నీ కూడా జేడ్స్ ఏనండి ఈ గ్రీన్ కలర్ జేడ్స్ అండ్ చిన్నవి అనమాట గోల్డ్ బాల్స్ ఈ పైనంతా కూడా పగడాలన్నమాట లైట్ కలర్ పగడాలు ఇలా త్రీ లైన్స్లో చేయించుకున్నాను సో చిన్న చిన్న బుట్టలు అండి చాలా బుజ్జిగా ఉన్నాయి చాలా తక్కువ వెయిట్లో అయిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే బాగా లెస్ వెయిట్లో వస్తున్నాయి కానీ అప్పుడు కొంచెం అంటే గోల్డ్ కూడా ఎక్కువే పట్టేదండి సో నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదనమాట గోల్డ్ సో పెట్టుకుంటే లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదూ ఎందుకంటే మీకు క్లారిటీగా ఉండడం కోసం దగ్గరగా చూపించాను దట్టు పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తున్నాను చూడండి ఇయర్కి కూడా చక్కగా చిన్న చిన్న బుట్ట వచ్చి చాలా చాలా బాగున్నాయి అంటే గొలుసుకు తగ్గట్టు మనం బడ్జెట్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇయర్కి కూడా చిన్నవి మేక్ చేయించుకున్నాను సో ఇవన్నీ కూడా మ్యారేజ్కి బిఫోర్ చేయించుకున్నాయండి చాలా బాగుంది ఇదైతే దట్టు శారీకి తగ్గట్టు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందనమాట సో ఇవి చూడండి ఇవి వచ్చేసి జేడ్స్ మధ్యలో వచ్చిన గోల్డ్ ఇవన్నీ కూడా మొత్తం ఓరల్గా అయితే నాకు వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ పట్టిందండి అంటే ఇంక్లూడింగ్ స్టట్స్తో కలిపి అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవి కావాలంటే మనం జేడ్స్ తీసేసి ఆ ప్లేస్లో వేరే ఏదైనా యూస్ చేయొచ్చు సో పైన హుక్ కూడా గోల్డ్ తేనండి సో మొత్తం ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చింది ఈ సెట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చాలా బీట్స్ టైప్స్ వచ్చినాయి కానీ అప్పట్లో అయితే నా మ్యారేజ్కి బిఫోర్ తీసుకున్నది అనమాట అప్పట్లో అయితే ఈ జేడ్స్ వెరైటీ అని చెప్పి అప్పుడు తీసుకున్నాను సో చూడండి ఇది వచ్చేసి జేడ్స్కి గోల్డ్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది సో ఇయర్కి కూడా బుజ్జిగా ఉన్నాయి అనమాట చాలా చిన్న సైజ్ అంటే సేమ్ ఇదే టూ కలిపి చేయించాను అనమాట ఇయర్కి సో సింపుల్గా ఉంటుంది డిఫరెంట్ లుక్గా ఉంటుంది సో ఇది చూడండి బిగ్ సైజ్ ఆనెక్స్ బీట్స్ అనమాట బ్లాక్ కలర్ దట్టు నాకు బ్లాక్ అంటే ఫేవరెట్ కలర్ కదా ఇదైతే చాలా లెంతీగా చేసుకున్నానండి ఇది బర్త్డే టైం వీడియోలో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాచ్ చేయండి నేను మేక్ చేసింది చాలా తక్కువ వెయిట్లో చాలా హెవీ లుక్ వచ్చే సెట్ అండి ఇదైతే సో సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చింది సో ఇది చూడండి పెట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉందో సో నా బర్త్డే వీడియోలో అయితే ఇది ఉంటుంది వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అర్థమైపోయి ఉంటుంది చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దట్ చాలా తక్కువ వెయిట్లో వచ్చింది అనమాట ఇది సో ఇది కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి క్వారల్స్ అండి కింద వచ్చేసి క్వారెల్స్ అండ్ పర్ల్స్ కూడా వచ్చినాయి అక్కడక్కడ పెండెంట్లో అయితే సో ఇది చెప్పాలంటే ఓల్డ్ స్టైలేనండి కొంచెం అంటే మ్యారేజ్కి బిఫోర్ అన్నాను కదా అప్పుడు ట్రెండ్ అనమాట ఇది సో పైన వచ్చేసి నేను ఇట్లా ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్గానే చేయించుకున్నానండి మధ్యలో వచ్చేసి చక్రాలు లాగా వచ్చినాయి దాని మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్ అయితే వచ్చింది సో అలా ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండేలా చేయించుకున్నాను సో చూడండి స్టర్బ్స్లో కూడా మనకి పగడాలు అండ్ ముత్యాలు కూడా యాడ్ అయినాయి అనమాట అంటే కావాలంటే ఈ పెండెంట్ మనం ముత్యాలకైనా చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇలా తీసుకున్నాను పగడాలది కూడా చాలా చాలా బాగుందండి సో ఇది చూడండి పగడాల్లో ఈ పెండెంట్ స్టైల్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ అండి అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చేయించింది అనమాట ఇది సో అప్పట్లో మనకి ముత్యాల గోల్సులు కూడా రాణిహారాల లాగా త్రీ లైన్స్ వచ్చి స్టెప్ వైజ్గా వచ్చాయి కదా సో అలా అనమాట ఈ పెండెంట్ అయితే పగడాలతో చేయించుకుని మధ్యలో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్గా అయితే వేయించుకున్నాను సో చెవుకు కూడా అంటే మరీ హెవీగా కాకుండా ఈ పెండింటికి తగ్గట్టు చేయించుకున్నానండి సో మీలో చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మ్యారేజ్కి బిఫోర్ చేయించుకున్న ప్యాటర్న్స్ ఒక ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ బీట్స్ చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి కానీ నా మ్యారేజ్కి బిఫోర్ అయితే ఎక్కువగా ఇలా మనకి పగడాలు ముత్యాలు అదేవిధంగా జేడ్స్ రూబీసు ఎంబ్రాయిల్స్ కూడా ఉన్నాయండి సో నేనైతే ఇలా జేట్స్ లైట్ కలర్ పింక్ కాంబినేషన్స్తో అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ మళ్ళీ ఇప్పుడు బాగా బీట్స్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీలో ఎవరికైనా నచ్చితే ఈ మోడల్స్ చేయించుకుంటారని చూపిస్తున్నాను సో ఇది మీలో చాలామంది అడుగుతూ ఉంటారండి అంటే మీరు చేయించుకున్న గోల్డ్ కలెక్షన్ వెయిట్ ఎంత వెయిట్ ఎంత అని సో కొన్ని అయితే నాకు ఎప్పుడో మ్యారేజ్కి బిఫోర్ చేయించుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అట్లా పడింది ఇవి వచ్చేసి ఒక ఫోర్ గ్రామ్స్ అట్లా అని ఐడియా ఉంది పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదండి సో ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి సో ఈ పర్ల్స్ మధ్యలో యాడ్ అవుతూ ఈ బీడ్స్ అనేది రోజ్ ఫ్లవర్ వచ్చి చాలా చాలా బాగున్నాయి ఇలాంటి బీడ్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో దీని వెయిట్ కూడా చాలా లెస్ వెయిట్లో చాలా యూనిక్గా ఉండే పీస్ అనమాట ఇది టోటల్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చిందండి అంటే ఈ పైన ఈ స్టార్ట్కి తీసేస్తే మీకు సిక్స్ గ్రామ్స్లోనే వస్తుంది సో నేనైతే సిక్స్ గ్రామ్స్లోనే తీసుకున్నానండి ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట లేని వాళ్ళు తీసుకోవాలంటే సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మంచి సెట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి ఇది అయితే చూడండి పెట్టుకుంటే ఇది చాలా చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది దట్టు చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది ఇయర్కి కూడా చూడండి చక్కగా హ్యాంగ్ అవుతూ చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మా పాపదండి సో మా బాబు మా పాపకి గిఫ్ట్ చేసాడు రాఖీ పౌర్ణం అప్పుడు సో చిన్నపిల్లలకే కాదు మనకు కూడా చాలా చాలా బాగుంది కదా ఇది బుజ్జిగా ఉన్నాయండి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో దీని వెయిట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను సిక్స్ గ్రామ్స్ అండి అంటే ఈ పైన స్టడ్ అనేది దీనికి రాదనమాట అది విడిగా తీసుకోవాలి అదొక హాఫ్ గ్రామ్లో వచ్చేసింది సో ఈ సర్ట్ అయితే సిక్స్ గ్రామ్స్ పైన స్టడ్తో కలిపి అయితే సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి మై ఫేవరెట్ బ్లాక్ బీట్స్ అండి ఇదైతే మధ్యలో గోల్డ్ చూసారా ఈ ప్యాటర్న్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట అందుకనే నేను చెప్పి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను సో ఈ చైన్ అయితే నేనే కస్టమైజ్ చేశానండి ఆ వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాచ్ చేయండి దివాళి అప్పుడు అమ్మవారికి పెట్టాను ఫస్ట్ టైం అయితే సో పైన ఈ ఆనెక్స్ బ్లాక్ బీట్స్ కూడా చాలా షైన్ అవుతూ చాలా చాలా బాగున్నాయి దట్ ఈ బ్యాక్ సైడ్ హుక్ కూడా ఏంటంటే త్రీ లైన్స్ మనకి స్టెప్గా నిలబడేలాగా చేయించుకున్నాను మనకి ఏంటంటే పెట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా ఈ బ్లాక్ బీడ్స్ నెక్ చేయడం అయితే చాలా చాలా బాగుందండి సో ఇదైతే బ్లాక్ బీట్స్ చాలా చాలా బాగుందండి పెట్టుకుంటే సో నాకు ఎన్ని ఉన్నప్పటికీ బ్లాక్ బీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇది దివాళీ అప్పుడు అమ్మవారికి పెట్టిందే మీలో కొంతమంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి మధ్యలో ఇలా మనం గోల్డ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి కావాలంటే బీట్స్ కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నైన్ గ్రామ్స్ పడిందండి బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి వన్ గ్రామ్ అంటే టోటల్గా ఒక టెన్ గ్రామ్స్ పట్టింది ఇది ఈచ్ మనకి పీస్ వచ్చేసి హాఫ్ గ్రామ్ పడుతుందండి మన ఇష్టమో మనం ఎన్ని కావాలంటే అన్ని చేయించుకోవచ్చు అంటే ఒక టెన్ ట్వెల్వ్ మన ఇష్టం అనమాట నేనైతే ఒక ఎయిటీన్ పీసెస్ చేయించుకున్నాను బ్యాక్ సైడ్ హుక్తో అయితే టెన్ గ్రామ్స్ పడింది సో దీనికి ఇయర్కి అయితే స్పెసిఫిక్గా తీసుకోలేదండి బ్లాక్ ఉన్నాయి నా దగ్గర దట్టు ఇట్లా గోల్డ్లో ఏవైనా పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకోలేదు సో ఇది కూడా పెట్టుకుంటే అయితే చాలా చాలా బాగుంది సో ఈ సెట్ అయితే నాకు బాగా ఇష్టం అండి ఇది మా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ డే అప్పుడు గిఫ్ట్ చేశారనమాట ఇది చూడండి అసలు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చాలా చాలా బాగుందనమాట సో పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్తో వచ్చింది చాలా లైట్ వెయిట్లో చాలా యూనిక్గా ఉందండి ఈ పీస్ అయితే సో మీకు అందరికీ అయితే డెఫినెట్గా ఇదైతే నచ్చద్దని అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న మీరు ఎంబ్రాయిల్ స్పేస్లో మీ రూబీస్ చేంజ్ చేసుకోవచ్చు క్వారెల్స్ పెట్టుకోవచ్చు లేదా మనకి డ్రాప్స్లో డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు అది కూడా మీరు ట్రై చేయొచ్చు సో నేనైతే ఇట్లా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుందండి ఇదైతే సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడలు దట్ మా శ్రీవారు వ్యాలెంటైన్స్ డేకి నాకు గిఫ్ట్ చేశారు కాబట్టి నాకు బాగా బాగా నచ్చింది ఆయన చెప్పారు ఎందుకంటే నేను నా సెలెక్షన్తో తీసుకునేదానికంటే నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేసి తీసుకుని ఆ హ్యాపీనెస్ అనేది నీ కళ్ళల్లో చూడాలి అని చెప్పి సో అందుకని చెప్పేసి నేనే సెలెక్ట్ చేసుకున్నాను నాకు బాగా నచ్చింది సో ఇది ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ కాబట్టి మీ అందరికీ కూడా నచ్చుద్ది కదా సో చెప్పాలంటే ఇలా మనం ఏ శారీకైనా కానీ జ్యువెలరీ అనేది శారీకి తగ్గట్టు పెట్టుకుంటే బాగుంటుంది నేను ఈరోజు కట్టుకున్న శారీ కూడా ఆల్మోస్ట్ నేను పెట్టుకుని చూపించే జ్యువెలరీకి అన్నిటికీ కూడా సూటబుల్గా ఉండేలాగా అయితే కట్టుకున్నాను సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఇయర్కి కూడా అంటే చిన్న అయినాయి అనిపించింది ఇయర్కి మాత్రం నాకు స్టడ్స్ కొంచెం బిగ్ సైజ్ వస్తే బాగుండేది అని నా ఫీల్ అనమాట ఎందుకంటే నెక్ది అయితే చాలా హెవీగా కనిపిస్తుంది బట్ ఇయర్ కొంచెం అయినాయి అనిపించింది సో నేను అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ప్రజెంట్ ఇలా తీసుకెళ్ళండి మేడం నెక్స్ట్ నేను చేంజ్ చేసి అన్నారు ఒకవేళ చేంజ్ చేస్తే నేను అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి లైట్ కలర్ పగడాలండి చాలా చాలా డిఫరెంట్గా ఉంది కింద వచ్చేసి చక్కగా మొగ్గల టైప్లో బర్డ్స్ లాగా చాలా బాగున్నాయి అనమాట సో ఇది కూడా చాలా తక్కువ వెయిట్ అండి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు సో ఈ చూడండి హ్యాంగింగ్ కూడా చాలా బుజ్జిగా ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా లైట్ కలర్ పగడాలు గోల్డ్ కాంబినేషన్లో నేను ఏది తీసుకున్నా ఆల్మోస్ట్ సెట్గానే ప్రిఫర్ చేస్తానండి అంటే ఆ చైన్కి తగ్గట్టు హ్యాంగింగ్ కూడా ఉంటే బాగుంటుందని ఇది సింపుల్గా ఉంది కాబట్టి హ్యాంగింగ్ కూడా సింపుల్వే తీసుకున్నాను సో ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ అండి నేను మ్యారేజ్కి ముందే చేయించుకున్నాను కానీ ఎప్పటికీ నాకు ఇది బాగా నచ్చే సెట్ అనమాట సో ఇది చూడండి పెట్టుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇవి పీచ్ కలర్లో ఉంటాయండి అంటే లైట్ పింక్ పగడాలంటారు సో దానికి గోల్డ్ యాడ్ చేసుకొని చక్కగా చాలా లైట్ వెయిట్లో చేయించుకున్నాను సో ఇది కూడా మ్యారేజ్కి బిఫోర్ చేయించుకున్నానండి ఇయర్కి కూడా చూడండి చాలా సింపుల్గా ఉంటుందనమాట చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ అయితే సో చెప్పాలంటే ఇలా మనం కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు మనం చక్కగా ముత్యాల్లో చేయించుకోవచ్చండి రూబీస్లో కానీ దేంట్లో అయినా మనం చాలా బాగుంటాయి ఇలాంటివి కింద డ్రాప్స్ అని వస్తాయి కదా ఆ ప్యాటర్న్లో కూడా చేయించుకోవచ్చు ఎగ్జాక్ట్ వెయిట్స్ అయితే నాకు గుర్తులేవండి ఇప్పుడైతే మనకి అన్నీ గోల్డ్ లైట్ వెయిట్లో వస్తున్నాయి కానీ అంటే నా మ్యారేజ్కి బిఫోర్ అయితే ఇంత లైట్ వెయిట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి కాదు కొంచెం వెయిట్ అనమాట అప్పుడు హ్యాండ్ మేడ్తో ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడంటే మిషన్ మేడ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా తక్కువ వెయిట్లో చాలా యూనిక్గా ఉండే పీసెస్ వస్తున్నాయి సో నా ఈ కొన్ని ఓల్డ్ కొన్ని లేటెస్ట్ అన్నీ కలిపి మీకు చూపించాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించుకోవాలనే వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నా దగ్గర ఉన్న ఈ కలెక్షన్లో మీకేది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్